చీటీలు పేరుతో అందరినీ నమ్మించి కోట్లు వసూలు చేసి ఆఖరికి వచ్చేసరికి పోగు చేసిన సొమ్మంతా తీసుకుని పరారయ్యాడు ఓ ప్రబుద్ధుడు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. చిరు వ్యాపారులకు మధ్యతరగతి ప్రజలకు అధిక వడ్డిస్తానంటూ మరికొంతమందిని చీటీలు పేరుతో డబ్బులు వసూలు చేసి నమ్మిన వారిని నట్టేట ముంచేశాడు. సుమారు 3 కోట్లపైనే డబ్బులతో ఎస్కేప్ అయ్యాడు. పేరేమండి, మేము మామూలు పని చేతలు అనుకుని 10 బస్సులు 5 బస్సులు దాచుకొని ఆయన సీట్ కట్టామండి. సీట్ కడితే ఎంత మాత్రం చేతను అనుకునేదండి. అసలు మరి ఎప్పుడు బట్టో మరి మా పెళ్ళి ముందు కానీ వచ్చారటండి. మరి ఇంత ఇన్నాళ్ళకి దగా చేస్తారంత నమ్ముతాం మానేస్తామండి. ఆయన ఎంత దగా చేస్తారండి మేము మేము ఏమైపోతామండి. వీడియో ద్వారా తెలియజేసుకుని మాకు న్యాయం చేయండి. మా పిల్ల గురించి దాచుకున్నాం అండి. ఏదో 10 రూపాయలు 2 రూపాయలు దాచుకున్నాం. ఏదో పెళ్ళి పేరెంట్స్ చేసుకున్నాం దాచుకున్నాం అండి. అసలుకి ఇలా అన్యాయం చేస్తారండి. మీరు ఏదో ఒకటి చేయండి, న్యాయం చేయండి. నా పేరు శ్రీనివాస్ అండి. నేను కిల్లి పాన్ షాప్ నడుపుతున్నాను అండి. ఆయన కర్రీ వెంకటరామారెడ్డి గారు మా దగ్గర చీటీ వేస్తానని చెప్పి వచ్చారు. ఎక్కువ వడ్డీ స్థానం వల్ల మేము వేయడం జరిగింది. ఆయన గత కోట దాకించి కూడా కనిపించట్లేదు. ఆయన కాశీ వెళ్ళానని చెప్పారు కానీ అంతవరకు ఎక్కడ మాకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మాకు డౌట్ వచ్చి ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. ఇప్పుడు సీఏ గారికి కంప్లైంట్ ఇచ్చాము. మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. మాది కిరాణా వ్యాపారం అండి. కర్రీ రామారెడ్డి అనే అతను 40 సంవత్సరాలుగా మా తండ్రి గారు ఆయన నుంచి చీట్లు కడుతున్నామండి. ఆయన దగ్గర అందరికన్నా హెచ్చు పాటిస్తామని చెప్పి బోనస్లు ఇక్కిస్తామని చెప్పి మా దగ్గరికి వచ్చి కట్టించుకునేవాడండి. ఆయన 40 సంవత్సరాలుగా నమ్మకంగా ఆయనకి కడుతున్నాము. మాలాంటి చీరు వ్యాపారస్తులు అందరూ చాలామంది ఉన్నారండి. అందరినీ అందరి దగ్గరికి చీట్లు కట్టించుకునేవాడండి. ఆయన దగ్గరగా బోనస్ చీటి పాటలు దగ్గరగా పూర్తయ్యే సమయంలో ఆయన కనిపించకుండా వెళ్ళిపోయారండి. వాళ్ళ గుమ్మస్తాలు వచ్చి ఆయన రెడ్డి గారు లేకపోయినా చీటీలు సొమ్ము కట్టించుకున్నారండి. అది అడిగితే రెడ్డి గారు కాశీ వెళ్ళారు, డబ్బులు కట్టేయమన్నారు, మేము ఆయన అకౌంట్లో వేస్తామని మా చేత కట్టించుకున్నారండి. ఇప్పుడు అడిగితే రెడ్డి గారు లేరు, కాశీ వెళ్ళారని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఐపి పెట్టారని చెప్తున్నారండి. ఈ గుమస్తాలు అయితే డబ్బులు వసూలు చేశారండి. మాకు న్యాయం అధికారులందరూ న్యాయం చేయాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నామండి.